ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 4వ వార్డు అయినటువంటి కట్టమంచి కాలనీ, లాయర్స్ కాలనీలో వీటిలో ప్రచార కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలలో నుంచి మేయరు, కార్పొరేటరు, డిప్యూటీ కార్పొరేటరు, మార్కెట్ కమిటీ చైర్మన్ను, అందరు డివిజన్లో నుంచి కార్పొరేటర్లు, టౌన్ బ్యాంక్ చైర్మన్ను, అనుబంధ విభాగాలకు సంబంధించిన అందరు నాయకులు కూడా ఈరోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కట్టమంచి 4వ డివిజన్ అనేది ఎటువంటి డివిజన్ అంటే, ఇది పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఒక మనిషికి శరీరంలో వెన్ను పూస ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంతకంటే రెట్టింపు స్ట్రాంగ్ అయిన డివిజన్ ఇది 4వ డివిజన్ అనేది. అంటే ఎలక్షన్స్కి ముందు చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, కానీ ఎలక్షన్ రోజు వచ్చేటప్పటికీ ఎవ్వరికి ఏ విభేదాలు కనపడవు. అదే ఈ ఊరు యొక్క ప్రత్యేకత. ఎక్కడ కానీ చిన్న విభేదాలు ఉండవు, ఏది ఉండవు, అంతా ఏకదాటి మీద జగన్మోహన్ రెడ్డి సైన్యం అనే విధంగా దూసుకెళ్ళిపోతారు. దాంట్లో భాగంగా ఈరోజు ప్రచార కార్యక్రమం ప్రారంభించాం. ఈ ప్రారంభోత్సవం నుంచి మీరు మా వెంటనే ఉండారు. ప్రజల యొక్క అభిమానం, జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ప్రేమ ఏ విధంగా ఉందో మీరే చూస్తూ ఉండారు. కాబట్టి ఈ ప్రభంజనం చిత్తూరు నియోజకవర్గంలో ఏ విధంగా మా నాయకుల యొక్క ఆధ్వర్యంలో ప్రజల ముందుకు తీసుకెళ్తూ ఉండదు మీరందరూ గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ చిత్తూరు నియోజకవర్గం అనేది బ్రహ్మాండమైన బ్రహ్మరథంగా జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదు లేని ఘనత. యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జన్మలు. చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
దాదాపుగా 29 గ్రామాల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, 54,000 ఎకరాల గురించి ఏదైతే మాట్లాడుతున్నామో, ఈ పరిధి 54,000 ఎకరాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు అంటే 109,000 కోట్ల గురించి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 54,000 ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఎంత పర్సంటేజ్? మిగిలిన రాష్ట్రం 99.9999% మిగిలిన రాష్ట్రం అంతా ఉంది. ఆ రాష్ట్రం అంతా కూడా సంక్షేమం వైపు చూస్తూ ఉంది, అభివృద్ధి వైపు చూస్తూ ఉంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరము, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి నేను సందర్భంగా తెలిసిన జయ భీమ్ వర్గాలకే అగ్ర పదవులిచ్చి ఎదిగా ఉన్నాయ కూడా.